Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu weakness to Tamulu Adukuntunaruga Chandrababu Naidu weakness ento Tamulaku Baga Ardhamaipoyinatlundi Andukane Dani Adipettukone Baga Adukuntunaru ఈ ఆడుకోవడం అనేది 2019 ఎన్నికలలో ఘోర పరాజయం తర్వాత బాగా ఎక్కువైపోయింది. తాజాగా మాజీ మంత్రి వైజాగ్ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వ్యవహారంతో చర్చ మొదలైంది. విజయనగరం, వైజాగ్, తూర్పుగోదావరి జిల్లాల్లోని ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీలతో సమావేశం పెట్టుకున్నారు. అయితే ఈ సమావేశానికి తాను హాజరయ్యేది లేదని, మరోసారి వచ్చి కలుస్తానని గంటా సమాచారం ఇచ్చారు. ఇక్కడే గంటా వైఖరి ఏంటి, చంద్రబాబు బలహీనత ఏంటనేది అందరికీ అర్థమైపోయింది. ఇంతకీ చంద్రబాబు బలహీనత ఏంటంటే ఎవరిపైనా ఎలాంటి యాక్షన్ తీసుకోలేకపోవడం. 24 గంటలు 365 రోజులు లేస్తే మనిషిని కాను అని బెదిరించడమే తప్ప నిజంగా లేచేంత సీన్ చంద్రబాబుకు లేదని అందరికీ తెలుసు. తనకు ఎదురు తిరిగిన నేతలను ఏదో రకంగా బుజ్జగించో లేకపోతే బతిమలాడుకునో దారిలోకి తెచ్చుకోవడమే చంద్రబాబుకు తెలిసింది. అంతేగాని ఎదురు తిరిగిన నేతపై వేటు వేయడం ఇంతవరకు జరగలేదు. దీనికి చిన్న ఉదాహరణ, తనకు ఎదురు తిరిగిన 4 ఎమ్మెల్యేలు కరణం బలరాం, మద్దాలి గిరిధర్, వాసుపల్లి గణేష్ కుమార్, వల్లభనేని వంశీపై ఇంతవరకు ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవడమే. పైగా తన భార్య భువనేశ్వరిపై వంశీ అనుచిత వ్యాఖ్యలు చేసిన 1.5 నెలల తర్వాత మీడియాలో భోరమనే ఏడ్చారే కానీ ఇప్పటికీ వంశీపై యాక్షన్ తీసుకోలేదు. చంద్రబాబే గనుక గట్టిగా ఉండుంటే మరోమారు వచ్చి కలుస్తానని చెప్పేంత ధైర్యం గంటా చేసుండేవారే కాదు. అసలు పార్టీతోనే గంటా అంటి ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఏదో అనారోగ్యమో, లేకపోతే ఇంట్లో పెళ్ళో, లేకపోతే పేరంటమో ఉండి గంట రాలేకపోతున్నట్లు చెప్పినా అర్థముంది. అంతేకాని బిజీ షెడ్యూల్ వల్ల రాలేకపోతున్నానని కబురు చేశారంటేనే చంద్రబాబును గంట ఎంత లైట్ తీసుకున్నారో అర్థమైపోతోంది. తన ఆదేశాలను ధిక్కరించిన వారిపై యాక్షన్ తీసుకుంటారనే భయం లేకపోతే రేపు ఎవరూ చంద్రబాబును లెక్క చేయరు. జగన్మోహన్ రెడ్డిని ఏదో సాధిద్దామని ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు ఫెయిల్ అవుతున్నారు. జగన్ను ఏదో చేద్దామనే ఆలోచనను మానుకుని ముందు పార్టీలో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడంపై దృష్టి పెడితే బాగుంటుంది. ఇప్పుడు కూడా తనను ధిక్కరిస్తున్న నేతలపై యాక్షన్ తీసుకోలేకపోతే ఎలా? కోవట్లపై యాక్షన్ అన్నారు, ఏరేస్తానన్నారు, కానీ ఏమైంది? ఏమీ కాలేదు. కాబట్టి అర్జెంటుగా తన బలహీనతను అధిగమించలేకపోతే అంతే సంగతులు.